బ్యాక్ టు మై ఛానల్ వసుంధర ట్రేడర్స్ ఈరోజు మనము న్యూలీ లాంచ్డ్ అశోక్ అండ్ ఈ కామెట్ ట్వల్వ్ ఫిఫ్టీన్ హెచ్ఈ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము దీంట్లో వచ్చేసి మన జీవిడబ్ల్యూ వచ్చేసి వన్ వన్ నైన్ నైన్ జీరో కేజెస్ ఉంటుంది ఇది వచ్చేసి హెచ్ సిరీస్ సిఆర్ సిఆర్ఎస్ విత్ ఐజిన్ సిక్స్ టెక్నాలజీలో వర్క్ అవుతుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందన్నమాట సో దీంట్లో ఐజెన్ సిక్స్ ఏమేమి వర్క్ అవుతుంది సో దాని గురించి ఇన్ డీటెయిల్ చెప్తున్నాం ఇక్కడ మనం ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నప్పుడు అశోక్ ల్యాండ్ సైడ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ హెచ్ఈ తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్లో వచ్చినప్పుడు సైడ్లో మన బానెట్ కానీ గ్రిల్ కానీ తర్వాత రేడియేటర్స్ కానీ మన వైపర్ బ్లేడ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు అనమాట వైడ్ యాంగిల్ మిర్రర్ అనమాట సో తర్వాత మన విండ్షీల్డ్ గ్లాస్ కానీ అన్నీ నువ్వు పెద్దగా ఇచ్చారనమాట సో హెవీ డ్యూటీ స్టీల్ క్యాబిన్ విత్ అశోక్ లైలాండ్ లోగో కానీ సైడ్ మిర్రర్స్ కానీ ప్రాక్సిమేటిక్ మిరర్స్ కానీ తర్వాత సేఫ్టీ బంపర్ కానీ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట హెవీగా సో సెంటర్లో ఇక్కడ చూసుకున్నప్పుడు మన లోగో అశోక్ లైల్యాండ్ తర్వాత మన హెడ్ లైట్స్ తర్వాత సైడ్ బంపరు రేడియేటరు ఇండికేటరు తర్వాత రేడియం స్టిక్కర్ కానీ సేఫ్టీ బార్ కానీ అన్నీ హెవీగా ఇచ్చారనమాట సో దీంట్లో ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి మైలేజ్ వచ్చి సెవెన్ కిలోమీటర్స్ పర్ లీటర్ ఉంటుంది దీంట్లో ఇంజిన్ వచ్చి త్రీ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అశోక్ లైండ్ ఈజ్ ది బెస్ట్ వెహికల్ ఫర్ ఇండియన్ రోడ్ కండిషన్ అనమాట సో మనకి సేఫ్టీ పరంగా కానీ తర్వాత టైర్ మైలేజ్ కానీ అన్ని హెవీగా ఉంటుంది సో అందుకోసమే మన ఇండియన్ రోడ్ కండిషన్స్లో అశోక్ ల్యాండ్ ఎక్కువ రన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు హెడ్లైట్స్ కానీ హలోజెన్ హెడ్లైట్స్ సైడ్ ఇండికేటర్స్ తర్వాత మన సైడ్ వ్యూ మిర్రర్స్ కానీ అన్నీ హెవీగా ఇచ్చారనమాట దిస్ ఆల్ స్టీల్ క్యాబిన్ చాసీ విత్ క్యాబిన్ అనమాట సో వితౌట్ రేర్ లోడ్ బాడీ అనమాట అది సో ఇక్కడ మనం సైడ్లో చూసుకున్నప్పుడు క్వార్టర్ గ్లాస్ కానీ తర్వాత ఈ కామెట్ తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీన్ దిస్ ఆల్ వచ్చేసి మనకి సిఆర్డి ఇంజిన్ అనమాట ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టంలో ఇవన్నీ వర్క్ అవుతాయి అనమాట సో ఇక్కడ మనం డ్రైవర్ లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ వెళ్ళాలంటే మనం డోర్ ఓపెన్ చేసి మన లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు సైడ్ ఇండికేటర్ కానీ సైడ్ ఫెండర్స్ కానీ మడ్గాడ్ కానీ ఇవన్నీ హెవీకి ఇచ్చారనమాట సో మన టైర్స్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ఆర్ ట్వంటీ సిక్స్టీన్ పిఆర్ అనమాట దీంట్లో సో దీంట్లో వచ్చేసి మనకి సెమీ ఎలప్టికల్ లీఫ్ సింగ్స్ ఫ్రంట్లో ఉంటుంది రేర్లో సెమీ ఎలప్టికల్ లీప్సింగ్కి హెల్పర్ కట్ట అనమాట సో ఇక్కడ మనం ఇంజిన్ చూసుకున్నప్పుడు ఇక్కడ చాసీ పని ఇంజిన్ ప్లేట్ కానీ చాసీ నెంబరు ఇంజిన్ నెంబర్ అన్నీనూ మనకి ఇక్కడ స్టీల్ ప్లేట్లో ఉంటుంది అనమాట ఇక్కడ చూడొచ్చు హెచ్ఎస్ సిరీస్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంజిన్ అనమాట సో ఇదంతా వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్లో వర్క్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మన రేడియేటర్ కూలెంట్ కానీ తర్వాత మన ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ కానీ అన్నీ హెవీగా ఇచ్చారనమాట ఇక్కడ చూడొచ్చు మన గేర్ బాక్స్ వచ్చేసి సిక్స్ ఫార్వర్డ్ వన్ రివర్స్ ఉంటుంది దీంట్లో క్లచ్ ప్లేట్ వచ్చేసి త్రీ థర్టీ ఎంఎం డై ఉంటుంది దీంట్లో పవర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ హెచ్పి ఎట్ ది రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎం ఉంటుంది దట్ ఈజ్ రెవల్యూషన్ పర్ మినిట్ అనమాట ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు హెవీ డ్యూటీ ఎయిర్ ఇంటెక్ సిస్టమ్ కానీ ఎగ్జాస్ట్ కానీ తర్వాత గేర్ బాక్స్ క్రాస్ మెంబర్స్ కానీ అన్నీ హెవీగా ఇచ్చారనమాట దిస్ ఈ స్టీల్ క్యాబిన్ అనమాట వితౌట్ రేర్ లోడ్ బాడీ సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు గేర్ బాక్స్ వచ్చేసి సిక్స్ స్వీడ్ గేర్ బాక్స్ ఇంజిన్ వచ్చి హెవీ డ్యూటీ హెచ్ సిరీస్ ఇంజిన్ అనమాట ఐజిన్ సిక్స్ టెక్నాలజీలో వర్క్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇంజిన్ క్లచ్ ప్లేట్ గేర్ బాక్స్ క్రాస్ మెంబర్స్ అన్నీనూ హెవీ ఇచ్చారనమాట సో దీంట్లో వచ్చేసి ఈ వెహికల్లో వచ్చేసి సిక్స్ టెక్నాలజీలో వచ్చేసి మనకి బెస్ట్ ఇన్ ఫ్లూయిడ్ ఎఫిషియన్సీ సూపర్ టైలర్ మలేజ్ బెటర్ ప్రొడక్టివిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది తర్వాత హయ్యర్ సేఫ్టీ అనమాట ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు మన బ్యాటరీ కానీ బ్రేక్స్ కానీ ఎస్కేమ్ బ్రేక్స్ అంటారు సో న్యూమాంటిక్ ట్యాంక్స్ కానీ చాసీ కానీ అన్నీ హెవీగా అనమాట సో దీంట్లో వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నప్పుడు గేర్ బాక్స్ పైన కానీ తర్వాత ఎస్సిఆర్ టెక్నాలజీ కానీ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట సో హెవీ డ్యూటీ క్రాస్ మెంబర్స్ విత్ రేర్ జాయింట్ అసెంబ్లీ యూక్ మిల్లింగ్ అనమాట సో దీంట్లో మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు ఓవరాల్ టీసీ అడ్వాంటేజెస్ ఎక్కువ అనమాట పవర్డ్ బై ఏ సిరీస్ సిఆర్ఎస్ ఇంజిన్ అనమాట సో దీని అన్ని ఇవన్నీ వచ్చేసి ఐజిన్ సిక్స్ టెక్నాలజీలో వర్క్ అవుతుంది అనమాట సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏమంటే మనకి ఫ్యూయల్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది తర్వాత ఇన్స్టెంట్ అలర్ట్స్ ఉంటుందన్నమాట ఇంజిన్ ఎప్పుడు సర్వీస్ డీ ఉంది తర్వాత డ్రైన్ ఇంటర్వెల్స్ అనమాట అంటే ఫార్టీ థౌజండ్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ లేదా సిక్స్టీ థౌజండ్ కానీ సో ఇవన్నీ వచ్చేసి అల్టిమేట్ బెస్ట్ ఇన్ ఫ్లూయిడ్ ఎఫిషియన్సీలో ఉంటుందన్నమాట సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్లో వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు హెవీ డ్యూటీ క్రాస్ మెంబర్స్ విత్ చాసీ కానీ తర్వాత మన బ్రేక్స్ కానీ దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది తర్వాత యాడ్ బ్లూ వచ్చేసి ట్వంటీ సెవెన్ లీటర్స్ ఉంటుంది సో దీంట్లో మ్యాక్సిమం స్పీడ్ వచ్చి ఎయిటీ కిలోమీటర్స్ దీంట్లో మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు మైలేజ్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట టోటల్ జీవీడబ్ల్యూ వచ్చేసి లెవెన్ నైన్ నైంటీ కేజెస్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనం గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకున్నప్పుడు టూ థర్టీ టూ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది యాక్సిల్ వచ్చేసి ఫోర్ ఇంటూ టూ అనమాట హెవీ డ్యూటీ యాక్సెల్ విత్ హౌసింగ్ అనమాట సో ఇక్కడ మనం చూడొచ్చు స్ట్రట్ బోల్డ్స్ కానీ అన్నీనూ హెవీగా ఇచ్చారనమాట దీంట్లో సో మనం బ్యాక్లో చూసుకున్నప్పుడు చాసీ విత్ క్రాస్ మెంబర్స్ హౌజింగ్ హెవీ డ్యూటీ హౌజింగ్ విత్ అసెంబ్లీ క్రాస్ మెంబర్స్ కానీ రేర్ యూక్లమ్స్ కానీ సెమీ ఎలక్ట్రికల్ లీఫ్ కట్ట విత్ హెల్పర్ కట్ట అసెంబ్లీ కానీ అన్నీనూ హెవీ చూడొచ్చు అనమాట ఇక్కడ సో రేర్ ప్యాడ్ హెల్పర్ ప్యాడ్స్ కానీ క్రాస్ మెంబర్స్ కానీ అన్నీనూ హెవీగా ఉన్నాయన్నమాట సో దీంట్లో ఇక్కడ చూసుకున్నప్పుడు ప్లే లోడ్ వచ్చేసి సెవెన్ నైన్ టూ నైన్ కేజెస్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి త్రీ థర్టీ ఎంఎం డేయా క్లచ్ ఉంటుంది అనమాట హెవీ డ్యూటీ సో మనం బ్యాక్లో చూసుకున్నప్పుడు ఈ మాదిరిగా చాసీ పైన హిందుజ గ్రూపు సైడ్ ఇండికేటర్స్ కానీ టైల్ ల్యాంప్స్ కానీ తర్వాత మన సైడ్ బంపర్ కానీ సేఫ్టీ బార్ కానీ అన్నీ హెవీగా ఉంటుంది అనమాట దీంట్లో సో మనం ఇక్కడ రైట్ సైడ్కి వచ్చి నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు వెనకాల నుంచి చూసినప్పుడు మన టైర్ సైజ్ వచ్చేసి బ్యాక్లో టూ టైర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్టీన్ పిఆర్ అనమాట సో మన ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి వన్ వన్ ఎయిటీ ఫైవ్ లీటర్స్ ఉంటుంది హెవీ ప్యాడ్ విత్ క్రాస్ మొంబర్స్ కానీ హెవీ సో లైలాండ్ ఈజ్ ది బెస్ట్ వెహికల్ ఫర్ ఇండియన్ రోడ్ కండిషన్ ఎందుకు ప్రో అంటే సో మనకి పార్ట్స్ అవైలబిలిటీ కానీ తర్వాత బ్రేక్స్ కానీ ఇవన్నీ వచ్చేసి ఏబిఎస్ విత్ ఎయిర్ బ్రేక్ సిస్టంలో వర్క్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఎయిర్ డ్రైయర్ విత్ డిస్ట్రిబ్యూటర్ నెట్ కానీ ఇవన్నీ మనకి హెవీగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడొచ్చు గ్రేస్ బాక్స్ గేర్ బాక్స్ క్రాస్ మెంబర్స్ కానీ ఫ్యూయల్ పంప్ కిక్కర్ కానీ ఇవన్నీ హెవీగా ఉన్నాయన్నమాట ఇంజిన్ పైన సో దిస్ ఈజ్ టిల్టింగ్ క్యాబిన్ అనమాట మనకి ఏదన్నా ఇంజిన్ రిపేర్ ఉంటే జస్ట్ మనం లిఫ్ట్ చేసినప్పుడు క్యాబిన్ టిల్ట్ అవుతుంది సో దిస్ ఆల్ డే క్యాబిన్ అనమాట స్టీల్ క్యాబిన్ అనమాట ఇదంతా సో మనం ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఓవరాల్ మనకి మైలేజ్ కానీ తర్వాత ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ వచ్చేసి హైజిన్ సిక్స్ టెక్నాలజీలో వర్క్ అవుతుంది అనమాట సో దీంట్లో మనకి అడ్వాంటేజెస్ అంటే డ్రైవర్ సేఫ్టీ ఉంటుంది సూపర్ టైలర్ టైర్ టైర్ మైలేజ్ ఉంటుంది బెటర్ ప్రొడక్టివిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది హయ్యర్ సేఫ్టీ ఉంటుంది తర్వాత పవర్డ్ బై ఏ సిరీస్ సిఆర్ఎస్ దట్ ఈస్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్ అని హైజిన్ సిక్స్ టెక్నాలజీలో వర్క్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకున్నప్పుడు సెమీ ఎలిప్టికల్ లిప్ స్వింగ్స్ కట్టా అసెంబ్లీ క్రాస్ మెంబరు క్యాం బ్రేక్స్ టర్బో చార్జరు అది స్టిల్టింగ్ క్యాబిన్ లాక్ అనమాట మనం క్యాబిన్ లిఫ్ట్ చేసినప్పుడు లాక్ చేసాక అనమాట సో ఇవన్నీ హెవీగా ఇక్కడ చూడొచ్చు అనమాట సో ఫ్రంట్లో చూసుకున్నప్పుడు మనకి ట్వెల్వ్ ఫిఫ్టీన్ హెచ్ఈ అనమాట సో సైడ్లో సేఫ్టీ క్వార్టర్ గ్లాస్ కానీ సైడ్ మిర్రర్ కానీ సో దీంట్లో మనకి డ్రైవర్ సిట్టింగ్ విత్ కంఫర్టబుల్ సీట్స్ అడ్జస్టబుల్ సీట్ అనమాట ఫోర్ వే అడ్జస్టబుల్ సీట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో కో డ్రైవర్ సీట్ ఇద్దరు ఉండవచ్చు అనమాట టోటల్ త్రీ క్యాబిన్ అనమాట సో దీంట్లో మనకి సేఫ్టీ పరంగా కానీ మైలేజ్ పరంగా కానీ నెంబర్ వన్ అనమాట సో లైలాండ్ ఈజ్ ది బెస్ట్ వెహికల్ ఫర్ అవర్ ఇండియన్ రోడ్ కండిషన్స్ అనమాట ఇక్కడ చూసుకున్నప్పుడు మనకు చాసీ విత్ క్యాబిన్ అనమాట సో ఇక్కడ స్టీల్ క్యాబిన్ బాడీ లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఫీట్ సర్వీస్ ఇంటర్వెల్స్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ ఫర్ ఆయిల్ చేంజ్ అనమాట ఈ వెహికల్ వచ్చేసి మనకి ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఆర్ ఫోర్ ల్యాక్స్ కిలోమీటర్స్ విచ్ ఓవర్ ఈజ్ అర్లియర్ అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ